హలో ఫ్రెండ్స్, నేను కాజావలి. మీరు చూస్తున్నారు జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రివోల్ట్ అనే ఒక కంపెనీ నుంచి. రివోల్ట్ అనేది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఇది యూకేలో ఉంది, అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ సర్వీస్ అన్నీ కూడా వీళ్ళు మొబైల్ యాప్ త్రో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఆ రివోల్ట్ అనే ఒక కంపెనీ నుంచి అఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించే జాబ్లకు వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్వాలిటీ అజ్యూరెన్స్ అనలిస్ట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ జాబ్స్కి సో డిగ్రీ లేదా బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా వన్స్ ఒకసారి మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి 40,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే మీకు పే చేస్తారు. సో అదేవిధంగా కంపెనీ మీకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి ల్యాప్టాప్ కూడా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా క్వాలిటీ అజ్యూరెన్స్ అనలిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి అనే రివోల్ట్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్. సో ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కంపల్సరిగా మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. సో అదేవిధంగా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద చూసినట్లయితే క్వాలిటీ అజ్యూరెన్స్ అనలిస్ట్కి సంబంధించినటువంటి రివోల్ట్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. సో డీటెయిల్స్ చూసినట్లయితే రివోల్ట్ ఈజ్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ క్వాలిటీ అజ్యూరెన్స్ అనలిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో మీకు ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి క్లియర్గా ఈ ఆఫీషియల్ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీటింగ్ మంత్లీ క్వాలిటీ అజ్యూరెన్స్ యాక్టివిటీస్ బై ఫోకసింగ్ ఆన్ ఐడెంటిఫైయింగ్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఇన్ ద వర్క్ పర్ఫామ్ ద క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు పర్ఫామ్ చేసిన వర్క్ని మీరు మంత్లీ బేసిస్లో మీరైతే ఫోకస్గా ఏ ఎర్రర్స్ రాకుండా మీరైతే కంప్లీట్ చేయాలి. అదేవిధంగా హైలైటింగ్ అండ్ రిపోర్టింగ్ ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి మీ క్వాలిటీ అజ్యూరెన్స్ టీమ్ లీడ్కి లేదా క్వాలిటీ అజ్యూరెన్స్ హెడ్ ఉంటారో వాళ్ళకైతే మీరు ఎస్కలేట్ చేయాలి. అదేవిధంగా ఫీడ్బ్యాక్, సో మీరు ఏదైతే క్వాలిటీ అజ్యూరెన్స్ టీము క్వాలిటీ కంట్రోల్స్ మీకు ఏదైతే వర్క్ ప్రొవైడ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని మీరైతే ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా రూట్ కాజ్ అనాలిసిస్, ఏదైనా మీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు దానికి రూట్ కాజ్ ఏంటి అది కూడా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకైతే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలి. సపోర్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ అచీవింగ్ డెలివరింగ్ త్రో నాలెడ్జ్ షేరింగ్ అని ప్రొవైడ్ చేశారు. కోచింగ్ న్యూ జాయినర్స్, ఎవరైతే న్యూగా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా మీరు కోచింగ్స్ ఇవ్వాలి. అదేవిధంగా కొలాబరేటింగ్ విత్ అదర్ టీమ్స్ అక్రాస్ డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నటువంటి అదర్ టీమ్స్ ఎవరుంటారో వాళ్ళందరితో కూడా మీరు కొలాబరేట్ చేసుకోవాలని కూడా క్లియర్గా వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి, క్వాలిటీ సపోర్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ పాజిటివ్ ఎవల్యూషన్స్ ఉండాలి, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎనలిటిక్స్ స్కిల్స్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ షీట్స్ మీద, గూగుల్ ఫార్మ్స్ మీద, గూగుల్ స్లైడ్స్ మీద మీకైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఐ థింక్ ఈ నవేడేస్లో ప్రతి ఒక్కరు కూడా గూగుల్ షీట్స్ మీద, ఫార్మ్స్ మీద, స్లైడ్స్ మీద అయితే కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్క్ అయితే చిన్న వర్క్ అయినా సరే గూగుల్ ఈ ఫార్మ్స్, షీట్స్, స్లైడ్స్ యూజ్ చేసి చేయాలి. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి, అదేవిధంగా షీట్స్ మీద, ఫార్మ్స్ మీద, గూగుల్ స్లైడ్స్ మీద మీకైతే నాలెడ్జ్ ఉండాలి అని కూడా క్లియర్గా వీళ్ళు రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. గైస్, 0 to 1 year అంటే ఫ్రెషర్స్ నుండి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5 days అయితే వర్క్ చేయాలి, అంటే మండే టు ఫ్రైడే మీరు అయితే వర్క్ చేయాలి. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. సో కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.